హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈస్ కిషోర్ కిషోర్ మాసటి. వెల్కమ్ టు కేఎం క్రియేటివ్ జోన్. ఫైనల్ కట్ ప్రో మీకు తెలుసో తెలీదో 90 డేస్ ఫ్రీ అండి. ఫైనల్ కట్ ప్రో ఫ్రీ ఫర్ 90 డేస్. డౌన్లోడ్ చేసుకోండి. ఇక డౌన్లోడింగ్ ఇప్పుడు మనం ఓపెన్ చేయగానే మీకు ఇలా కనపడుతుంది. సో దీంట్లో మీ ఫుటేజ్ని సో ఎక్కడ ఇంపోర్ట్ చేసుకోలేదు, అంతా ఎంటీగా ఉంది. ఫైల్లోకి వెళ్ళి న్యూ దగ్గర ఫస్ట్ మనకి ఏమి లేవు చూడండి. అంటే ఫస్ట్ లైబ్రరీ చూపిస్తుంది, మీకు తర్వాత ఈవెంట్ అండ్ ప్రాజెక్ట్ డిజేబుల్లోనే. అంటే ఫస్ట్ ప్రైమరీ మనము లైబ్రరీ క్రియేట్ చేసుకోవాలి. సో ఏం క్రియేట్ చేద్దాము? సో ఫైనల్ ప్రో డెమో. సో డెమో, సో దాని కింద వచ్చేసరికి ఇక్కడ మనకి ఎక్కడ సేవ్ చేయాలి. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని మీరు డెస్క్టాప్ మీద లేకపోతే ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఇలాగ అనేది ఎక్కడ సేవ్ చేయాలి అనేది మీరు చూసుకోవాలి. సో నేను ఇక్కడ ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ T7 అని చెప్పి నా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్ ఉంది. ఫోల్డర్ క్రియేట్ చేస్తున్నాను, ఫైనల్ కట్ ప్రో డెమో. ఓకే, సో ఇక్కడ నేను క్రియేట్ చేశాను. సో ఇక్కడ నేను దీన్ని సేవ్ చేస్తున్నాను, అక్కడ మీకు సేవ్ అవుద్ది. సో అది మన డెస్టినేషన్ అన్నమాట. ఇప్పుడు మీరు సేవ్ చేసిన తర్వాత ఆ ఫైల్లో ఇప్పుడు ఒక స్క్వేర్లో 4 స్టార్స్ కనబడుతుంది కదా. సో అది యాక్చువల్గా మెయిన్ ఫైల్ FCP బండిల్ అని చూసారా. సో ఇది అనమాట. సో ఆటోమేటిక్గా ఈవెంట్ అనేది క్రియేట్ చేసుకుంటుంది. ఆ ఈవెంట్ ఒక డేట్, అంటే ఇప్పుడు మీరు ఏ డేట్లో చేశారో ఆ డేట్ ఆటోమేటిక్గా ఈవెంట్లో తీసుకుంటుంది. సో ఇంపోర్ట్ దగ్గర మీకు, సో ఎక్కడుంది ఇప్పుడు నేను చెప్పాను కదా ఇందాక, నేను ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో T7 షీల్డ్ నా ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో నేను అది పెట్టాను. FCP డెమో ఫుటేజ్ ఇక్కడ ఇంపోర్ట్ చేస్తున్నాను. ఫుటేజ్ అని ఉంది కదా, అది ఇంపోర్ట్. సో నా ఫుటేజ్ అంతా ఇదిగో ఇక్కడ మీకు వచ్చేసింది. ఇది టైమ్ లైన్. సో ఇది మన బ్రౌజర్ విండో. సో ఇక్కడ నుండి ఇక్కడ మనం చేసుకోవాలంటే ఒక ప్రాజెక్ట్ అనేది క్రియేట్ చేయాలి. సో ఆ ప్రాజెక్ట్ మీరు ఎక్కడైనా క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ న్యూ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఈ న్యూ ప్రాజెక్ట్ దగ్గర క్రియేట్ చేయొచ్చు. అదర్వైజ్ మన ఇందాక పైన మన ఫైల్ న్యూ ప్రాజెక్ట్. సో ఇక్కడ ప్రాజెక్ట్కి ఒక నేమ్ ఇద్దాం. సో FCP డెమో. సో ఇక్కడ మనకి ఈ డేట్లో ఈ ఈవెంట్లో ఈ ప్రాజెక్ట్ని పెడుతున్నాము. ఇక్కడ వచ్చేసరికి దానికి వీడియో, ఇప్పుడు నా దగ్గర ఉన్న ఫుటేజ్ ఫుల్ హెచ్డి. సో 4K అయితే 4K, ఫుల్ హెచ్డి అయితే ఫుల్ హెచ్డి. సో నేను ఫుల్ హెచ్డి కాబట్టి 1080p సెలెక్ట్ చేస్తున్నాను. 25 ఫ్రేమ్స్. సో రెండరింగ్ ఇది యాపిల్ ప్రోగ్రెస్ 422. సో ఇది ఇలాగే వదిలేదు, ఎందుకంటే FCP యాపిల్లోడిది. సో యాపిల్ ప్రోగ్రెస్ మనకి రెండరింగ్ చాలా బాగా స్పీడ్గా, బఫరింగ్ కానీ రెండరింగ్ చాలా బాగుంటుంది. సో ఆడియో స్టీరియో 48 kHz. సో ఇదంతా ఓకే. సో ఓకే, దీన్ని టైమ్ లైన్ అంటారు. సో ఇక్కడ మన ఈ బ్రౌజర్లో ఇక్కడ మీకు చూసారా సినిమా క్లాప్ బోర్డ్ లాగా ఒకటి ఉంది, ఇది మన ప్రాజెక్ట్. సో ఇది మనకి క్రియేట్ అవుతుంది. దీంట్లో ఇప్పుడు మన టైమ్ లైన్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఆ ప్రాజెక్ట్లో ఉంటాయి. సపోజ్ నేను ఇప్పుడు దీన్ని ఈ క్లిప్ సెలెక్ట్ చేశాను. ఒకవేళ మీరు పర్టికులర్గా హోల్ క్లిప్ కూడా మీరు టైమ్ లైన్లో తీయాలంటే తీయొచ్చు, లేదంటే పర్టికులర్ సెలెక్ట్ చేసుకుని స్క్రబ్ చేసి ఇక్కడ వరకు అనుకుంటాను నేను. ఓ అవుట్ పాయింట్. సో దీన్ని మన మౌస్తో క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే మనకి దీంట్లోకి వచ్చేస్తుంది. ఇప్పుడు మీ టైమ్ లైన్లో క్లిప్స్ అన్నీ ఉన్నాయి, మరి కట్ చేయాలి అంటే ఎట్లా? సో ఇక్కడ టూల్ బార్ అంటారు. దీంట్లో మనకి అన్ని కూడా టూల్స్ మీకు ఆటోమేటిక్గా ట్రిమ్ చేయాలి అని అనుకుంటే, ఇప్పుడు సపోజ్ మనకి బ్లేడ్ టూల్ కమాండ్ B సెలెక్ట్ చేయండి. చూడండి సీజర్లో వచ్చింది కదా, కట్ చేయగానే సో ఇది కట్ అయిపోయింది. సో ఏ నొక్కితే మళ్ళీ సెలెక్షన్. ఇన్ కేస్ మీకు డిలీట్ చేయాలి అని అనుకుంటే బ్యాక్ స్పేస్ కొడితే మీకు అది డిలీట్ అయిపోతుంది. సో వీటిల్లో పాటు ఇప్పుడు ఇక్కడ వినాయకుడిది ఉంది, ఇప్పుడు పూజ చేస్తున్నాడు ఆయన. ఇన్ పాయింట్ తీసుకున్నాను, ప్లేస్మెంట్ ఇచ్చాను. సో వీటిని బీరోల్స్ అంటారు. ఆడియో ఇంపోర్ట్ చేద్దాం. ఇప్పుడు మన మెయిన్ ఫోల్డర్లో నేను ఆర్గనైజ్ చేశాను ఇమేజెస్ మ్యూజిక్ ఫుటేజ్. సో ఇప్పుడు మ్యూజిక్ దాంట్లో నాకు కొన్ని ఫైల్స్ ఉన్నాయి. సో వాటిని డైరెక్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ టు ఫైనల్ కట్ ప్రో. ఇక్కడ మీరు ఇలా చేస్తే ఇదిగోండి, ఒకసారి మీరు ఈవెంట్ మీద కానీ ఇట్లా వెళ్ళంగానే అది చూసారా మీకు ఒక యారో చూపిస్తుంది. ఆ యారో అంటే దాన్ లింక్ అవుతుంది అన్నట్టు. జస్ట్ మీ మౌస్ని రిలీజ్ చేయండి. సో మీకు స్క్రోల్ డౌన్ ఆడియో ఫైల్స్ ఉన్నాయి. సో ఒక ఆడియోని నేను టైమ్ లైన్లో తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఆడియోలో మనకి బిగినర్స్కి వచ్చే మెయిన్ ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో దాన్ని ఒకసారి మనం డిస్కస్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళిపోదాము. ఆడియో జూమ్ లెవెల్లోకి మనకు కావాలనుకుంటే ఇక్కడ ఆప్షన్ చూసారా, ఇలాగా రీల్ లాగా దీంట్లో చూసే చూడండి. సో మనం అలాగా జూమ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు వచ్చేసరికి సపోజ్ ఇది కరెక్ట్గానే ఉంది. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ ఏదన్నా మీరు కమాండ్ Z అన్డూ చేయాలంటే ఏమన్నా మిస్టేక్ అయితే కమాండ్ Z. ఇప్పుడు ఆడియోలో ఇప్పుడు సడన్గా హై అయిపోతుంది. సో దాన్ని ఆడియో లెవెల్ని ఎలా అడ్జస్ట్ చేయొచ్చు అంటే మీరు ఈ కసర్ని ఈ ఎడ్జ్ మీరు ఇక్కడ ఒకసారి జూమ్ చేస్తాను, దాని గురించి ఇలా ఫార్వర్డ్ ఉన్నారంటే మీకు ఫేడ్ ఇన్
ఆప్షన్ వచ్చేస్తుంది, గ్రాడ్యువల్గా వచ్చింది. సో అది ఫేడ్ ఇన్ ఫేడ్ అవుట్ సేమ్ అడ్జస్ట్ తీసుకొని అనొచ్చు. రెండవది, ఇన్ కేస్ మనకి ఇక్కడ వీడియోలో ప్రైమరీగా మనకి డైలాగ్స్ ఉన్నప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎక్కువ ఉంది, కూడా దాన్ని బ్యాలెన్స్ చేయాలి అనుకున్నప్పుడు, సో దీన్ని డ్రాగ్ చేయండి. ఆడియో మీటర్ ఇక్కడ మీకు ఇది మీకు ఆడియో మీటర్ ఇది కనపడకపోతే కనుక ఇక్కడ పైన ఈ స్క్రీన్ కింద ఉంది కదా, దాన్ని ఒకసారి క్లిక్ చేస్తే మీకు ఆడియో మీటర్ ఇక్కడ వస్తుంది. చూడండి ఆడియో మీటర్ ఇక్కడ మీకు. సో ఇది చాలా ఇంపార్టెంట్, ఈ ఏ సౌండ్ని మనకు ప్రాపర్గా ఉందంటే జీరో దాకా అవసరం లేదు, -6 నుండి -12 ఇన్ బిట్వీన్ డైలాగ్ చూసుకొని -12-20 డిపెండ్స్ ఆ బిలో మ్యూజిక్ ఉంటే ఏంటంటే ఆడియో డిస్టర్బ్ అవ్వకుండా మనకి ఆడియో అవుతుంది. ఇప్పుడు మనకి ఇది యాక్చువల్లీ స్క్రీన్ని మనము వేవర్ విండో అంటాము, ఇది ఇన్స్పెక్టర్ విండో, ఇది మీడియా మన మీడియాకి లైబ్రరీ అంతా కూడా మీడియా ఇంపోర్ట్ మీడియా విండో వేవర్ విండో అండ్ ఇన్స్పెక్టర్ విండో అంటారు దీన్ని. ప్రతి ఒక్క విండోకి డిజేబుల్ ఎనేబుల్ ఇక్కడ చేసుకోవచ్చు. సమ్ టైమ్స్ మీరు తెలుసో తెలియకో, సపోజ్ ఇది నేను క్లిక్ చేశాను, అరే ఏది నా మీడియా నా ఇంపోర్ట్ మీడియా విండో ఏది అని మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన లేదు. ఈ రైట్ సైడ్ స్క్రీన్కి టాప్లో రైట్ సైడ్ కార్నర్లో మనకి 3 బటన్స్ ఉన్నాయి. సో ప్రతిదీ అంటే సమ్ టైమ్స్ ఏంటంటే ఇంత పెద్ద స్క్రీన్లో అంటే స్క్రీన్ ఒక్కొక్కసారి పెద్దగా ఉంటుంది, ఒక్కొక్కసారి కొంతమంది చిన్న స్క్రీన్స్ ఉంటే మీరు దాన్ని అడ్జస్ట్ చేసుకుని దాన్ని ఇప్పుడు బ్రౌజర్ విండోలో మొత్తం చూసుకోవాలి అనుకున్నప్పుడు ఏంటంటే మీకు అది కొంచెం పెద్దగా కనపడాలి అనుకున్నప్పుడు మిగతాయి డిజేబుల్ చేసుకుని, ఇప్పుడు ఇన్స్పెక్టర్ విండో డిజేబుల్ చేశాము, టైమ్ లైన్ డిజేబుల్ చేశాను. సో ఇప్పుడు ఆటోమేటిక్గా మీకు ఈ బ్రౌజర్ది చాలా పెద్దగా విజిబిలిటీ బాగుంటుంది, సెలెక్షన్ ప్రాపర్గా చేసుకోవచ్చు. సో అట్లాగే ఇప్పుడు బ్రౌజర్ వన్స్ ఎప్పుడైతే బ్రౌజర్ మనం ఇంపోర్ట్ అంతా చేసుకున్నామో అది చేసుకున్న తర్వాత మనకి మెయిన్గా బ్రౌజర్ తప్ప పని ఉండదు, అప్పుడు ఉండే టైమ్ లైన్ మన ఇన్స్పెక్టర్ విండో చూసుకుంటే ఆటోమేటిక్ స్పేస్ అంతా మిక్కల్సి వస్తుంది. సో ఇది యాక్చువల్గా చాలా యూస్ఫుల్ టిప్ మనకి. ఇప్పుడు నెక్స్ట్ కమింగ్ మనకి మిగిలిపోయింది ఈ రైట్ సైడ్ ఏంట్రా బాబు, అసలు ఏంటి ఇంతవరకు దీని దగ్గర రాలేదు, ఈయన లెఫ్ట్ నుండి కిందకు వచ్చాడు మొత్తం చెప్పాడని చెప్పి రైట్ వదిలేశాడు అనుకోకండి. యాక్చువల్ మెయిన్ టాప్ మనకి అదే ఈ ఇన్స్పెక్టర్ విండోలో. సపోజ్ ఇప్పుడు మీకు సపోజ్ ఈ క్లిప్ ఉందండి, ఈ క్లిప్లో మీకు కొంత తర్వాత నుండి జూమ్ కావాలనుకుంటారు. సో సపోజ్ అందువల్ల నేను దీన్ని 2 క్లిప్స్ చేస్తున్నాను. ఫస్ట్ క్లిప్లో వచ్చారు. సో ఇక్కడ మీకు ఇక్కడ నుండి మీకు జూమ్ కావాలి, జూమ్ కావాలంటే సెలెక్ట్ ద క్లిప్, ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్ఫార్మ్ దగ్గర క్లిక్ చేస్తే మీకు ఇక్కడ. సో నేను ఇక్కడ దీన్ని కొంచెం చేశాను, డన్. ఇప్పుడు మీరు చూస్తే జూమ్ ఇన్. సో ఇది కూడా కొంచెం యూస్ఫుల్ టిప్, జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఒకవేళ మీకు కావాలనుకున్నప్పుడు ట్రాన్స్ఫార్మ్ చేయండి. సో బేసిక్ కలర్ కరెక్షన్ గురించి మీకు ఇప్పుడు చెప్తాను. సో ఇక్కడ మనకి ఈ స్ట్రిప్ పక్కన ఈ ఐకాన్ చేస్తే మీకు ఇక్కడ ఉంది, ఇక్కడ నో కలర్ కరెక్షన్ ఉంది, బట్ ఇది క్లిక్ చేస్తే దీన్ని ఎనేబుల్ చేయాలి మనం. సో ఇక్కడ కలర్ బోర్డు, కలర్ వీళ్ళు, కలర్ కర్వ్స్, హ్యూ అండ్ సాచురేషన్, కలర్ అడ్జస్ట్మెంట్ ఉంటుంది, బట్ కలర్ వీల్స్ అనేది నా ఫేవరెట్. సో ఒకసారి చాలా ఈజీగా ఉంటుంది చూడండి. ఇప్పుడు ఈ క్లిప్ కొంచెం నాకు సాచురేషన్ వైబ్రెన్స్ కొంచెం తక్కువ అనిపిస్తుంది. సో దాన్ని ఎలా చేయాలంటే దెన్ సెలెక్ట్ ద క్లిప్. సో ఇక్కడ ఎనేబుల్ కలర్ వీల్స్, కలర్ వీల్స్ ఎనేబుల్ చేయగానే మళ్ళీ దీన్ని క్లిక్ చేయగానే ఇక చూడండి కరెక్షన్స్లో టిక్ మార్క్ వచ్చింది. సో ఇక్కడ కలర్ వీల్స్ మీకు ఎనేబుల్ అయింది. సో దీంట్లో ఫస్ట్ వచ్చేసరికి 4 వీల్స్ ఉన్నాయి. ఫస్ట్ ఇదేంటి, గ్లోబల్, షాడోస్, మిడ్ టోన్స్ అండ్ హైలైట్స్. లెఫ్ట్ సైడ్ వచ్చేసరికి మీకు సాచురేషన్ ఇప్పుడు సపోజ్ ఒకసారి చూడండి, చూసారా లైట్గా ఉన్నదల్లా సాచురేషన్ పెరిగింది. సో రైట్ సైడ్ గ్లోబల్లో చూస్తున్నాం, రైట్ సైడ్ వచ్చేసరికి ఎక్స్పోజర్, ఎక్స్పోజర్ని బ్రైట్ చేయొచ్చు, డల్ చేయొచ్చు. సో ఎక్స్పోజర్ సెట్టింగ్ అనమాట. సో ఓన్లీ షాడోస్ కొంచెం ఎక్కువ ఇదైంది అనుకుంటే షాడోస్ని పెంచండి. సో మిడ్ టోన్స్ కొంచెం బ్రైట్నెస్ అండ్ హైలైట్స్. సో ఇట్లాగా మీరు కలర్ కరెక్షన్ సింపుల్గా చాలా ఈజీగా ఈ టూల్ని యూజ్ చేసి మనం కలర్ కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ సింబల్ మనకి ఎఫెక్ట్స్ అనమాట. సో వీడియో ఎఫెక్ట్స్ అలాగే ఆడియో ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కింద మీకు. మరి దీంట్లో ఇంకొక చిన్న ప్రాబ్లం ఉందండి, జనరల్గా ఏంటంటే నేను కూడా కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే జనరల్గా మనము ఇక్కడ ఆల్ వీడియో ఆడియో ఎఫెక్ట్స్ ఉంటుంది, దీన్ని క్లిక్ చేసి మీరు సపోజ్ నేను ఆడియో టైప్ చేశాను అనుకోండి ఆడియో కూడా వస్తుంది, లేదు వీడియోనే సెలెక్ట్ చేసి నేను ఆడియో టైప్ చేస్తే ఒక్కొక్కసారి రాదు, ఒక్కొక్కసారి రాదు అంతే. ఎందుకంటే మనం ఏ దేన్ని సెలెక్ట్ చేసామని చాలా ఇంపార్టెంట్, అది మనం చూసుకోవాలి. ఒకటి ఎందుకు రావట్లేదు అంటే మనము రాంగ్ థింగ్ని మనం సెలెక్ట్ చేసినట్టు ఒకవేళ, అందుకని ఒక్కొక్కసారి క్లిప్ సెలెక్ట్ చేయకుండా కూడా మనం చేసామనుకోండి అది మీకు ప్రాపర్గా రాదు. అప్పుడు మీరు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకుంటే నేను కరెక్ట్ క్లిప్ని లేకపోతే కరెక్ట్ అవసరం ఉందో దాన్ని సెలెక్ట్ చేశానా లేదా అనేది చూసుకుంటే అదే మెయిన్ మిస్టేక్, ఎందుకంటే దాన్ని కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. సో బెటర్ ఏంటంటే వీడియో అండ్ ఆడియో అని మొత్తం సెలెక్ట్ చేసుకోండి, దాంట్లో ఆడియో వీడియో ఉంటాయి. నెక్స్ట్ దీని పక్కన మీరు ఎఫెక్ట్స్ పక్కన ఇంకొక సింబల్ ఉంది,
ఏంటిది ట్రాన్సిషన్స్. సో ఇక్కడ కూడా మీకు ట్రాన్సిషన్స్లో కూడా ఇది ఒకసారి మీరు సెలెక్ట్ చేసుకుని ఆల్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేస్తే ఇక్కడ చూడండి, సరే బేసిక్గా కొన్ని మీకు చూపించడానికి వైప్. సో అట్లా ఇక ఆ ట్రాన్సిషన్స్ మీకు మీ అదంతా కూడా ఎవరి ఇండివిజువల్ స్టైల్ వాళ్ళదండి. ఒక్కొక్కసారి దాని ట్రాన్సిషన్ డ్యూరేషన్ పెంచాలి అంటే దీన్ని పట్టుకొని ఇలాగ మనం ఎక్స్టెండ్ చేస్తే అది డ్యూరేషన్ పెరుగుతుంది. మీకు దాంట్లో 2 సెకండ్సా 1 సెకండా అనేది మీరు అది హోల్డ్ చేసినప్పుడు మీకు ఇక్కడ తెలుస్తుంది. సో ఇది బ్రౌజర్ చెప్పాను మీకు, బ్రౌజర్ దాని పక్కనే మీకు టైటిల్స్, ఈ సింబల్ టైటిల్స్ అన్నమాట. బేసిక్ అని కొట్టాను, ఇన్స్పెక్టర్ విండోలో మరి ఇది క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మనకి ఆప్షన్స్ ఉంటాయి, బిల్డ్ ఇన్ బిల్డ్ అవుట్ ఇట్లాగా, అలాగే పొజిషన్స్ ఉన్నాయి. సో ఏ పొజిషన్లో, ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్లో ఎట్లాగా, లేకపోతే ఓవరాల్ సైజ్. సైజ్ ఇప్పుడు నేను ఆ టైటిల్ కొంచెం సైజ్ పెంచుదాం అనుకుంటున్నాను. నెక్స్ట్ ఎక్స్ యాక్సిస్లో కొంచెం లెఫ్ట్గా ఉందాము, కొంచెం అడ్డం వస్తుంది. సో వై యాక్సిస్ కూడా కొంచెం అడ్జస్ట్మెంట్. సో ఇక్కడ మీకు టెక్స్ట్ అని ఉంది కదా, ఈ టెక్స్ట్లో నేచర్ అని ఉంది కదా ఇక్కడ నేను, సో దేవుడిది కాబట్టి గాడ్ అని పెడుతున్నాను జస్ట్ ఫర్ మీ ఇది కోసమే. సో గాడ్ అలాగే మీకు అంటే ఎడిట్ చేయటం నేను క్యాజువల్గా బేసిక్గా చూపించేస్తున్నాను. కింద మళ్ళీ నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం స్క్రోల్ డౌన్ చేస్తే ఈ ఫాంట్ కూడా ఇక్కడ విడిగా మనకు ఉంటుంది, ఫెస్టివల్. ఓకే, అంత బేసిక్గా అయిపోయింది. ఇక మనము ఎక్స్పోర్ట్ ఎలా చేయాలి? సో ఎక్స్పోర్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ స్క్రీన్ రైట్ సైడ్ టాప్లో మీకు షేర్, ఓకే, ఇక్కడ వేరే ఆప్షన్స్ నేను కస్టమైజ్ చేస్తున్నాను, తర్వాత వీడియోస్లో చెప్తాను. ఇప్పుడు ఎక్స్పోర్ట్ ఫైల్ అని ఉంది కదా, ఎక్స్పోర్ట్ ఫైల్ చేస్తే మీకు ఆటోమేటిక్గా 1 అనుకుందాం. సో మీ ఒకళ్ళ నేమ్, వీడియో నేమ్ మార్చుకోవాలంటే ఇక్కడ. సో మీ వీడియో రిజల్యూషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇన్ఫో దాంట్లో ఉంటాయి. సో 1920x1080 ఫుల్ హెచ్డి, సో 25 ఫ్రేమ్స్, స్టీరియో 48 కిలోహెర్ట్జ్, ఇట్లాగా ఆ టైప్ డ్యూరేషన్ ఎంత డ్యూరేషన్ ఉంది ఇది అనేది. సో ఇక్కడ MP4.MP4 ఏ ఫార్మాట్లో మీరు ఎక్స్పోర్ట్ ఇస్తున్నారు, ఇక్కడ వచ్చేసరికి అది ఆ ఫైల్ సైజ్ చూపిస్తుంది చూడండి. సో ఇంకా తర్వాత దీంట్లో సెట్టింగ్స్లోకి వెళ్తే ఇంకా అదర్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మళ్ళీ కూడా పైన కూడా మీకు మాస్టరింగ్లో వీడియో అండ్ ఆడియో కలిపి చేసుకోవచ్చు, ఓన్లీ వీడియో చేసుకోవచ్చు, ఓన్లీ ఆడియో చేసుకోవచ్చు. ఇంకా పబ్లిషింగ్లో యాపిల్ డివైజెస్, కంప్యూటర్ అండ్ సోషల్ ప్లాట్ఫామ్స్. కొడాక్ వచ్చేసరికి ఇక్కడ మీకు ఆప్షన్స్ ఉన్నాయి చూడండి, H.264 సింగిల్ పాస్, మల్టీపాస్. సో H.264 అనేది మనకి బేసికల్గా చాలా కంప్రెస్డ్ అండి, అంటే ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో వీటన్నిటిలో కూడా కొంచెం క్వాలిటీతో అలాగే చాలా కంప్రెస్ అంటే ఫైల్ లార్జర్ ఫైల్ కూడా మనకి చాలా రీజనబుల్గా ఉంటుంది, అలా క్వాలిటీ ఉంటుంది. సో అది H.264 ఫైల్ ఫార్మాట్, సారీ కొడాక్ అది. సో దాంట్లో మల్టీపాస్, సింగిల్ పాస్ అంటే సింగిల్ పాస్, మల్టీపాస్ అనేది ఇంకొంచెం స్లోగా రెండరింగ్ డబుల్ చెక్ చేస్తుంది అనమాట. రెండర్ చేసేటప్పుడు కూడా ఫ్రేమ్స్ అన్నింటిని డబుల్ చెక్ చేస్తుంది. యువర్ విష్, ఫాస్ట్ సింగిల్ కూడా బాగానే ఉంటుంది. 8-10 బిట్ చివిసి, ఇవి 10 బిట్ అయితే కానీ 10-8 బిట్ మీరు చేసుకోండి. H.264 ఈజ్ యూనివర్సల్ అనమాట యాక్చువల్గా. సో ఇక్కడ రెజల్యూషన్ స్టాండర్డ్ REC709, కలర్ స్పేస్ ఇవి వదిలేసేయండి, ఇవి బేసిక్గా మీరు యాజ్ ఇట్ ఈస్ వదిలేసేయండి. ఆడియో ఫార్మాట్ AACC. సో అది బట్ బేసిక్గా మనకి ప్రస్తుతానికి ఎంతవరకు సరిపోతుంది. సో నెక్స్ట్, సో ఇక్కడ మళ్ళీ ఎక్కడ సేవ్ చేయాలి, డౌన్లోడ్స్ ఫోల్డర్ అండ్ డౌన్లోడ్స్ ఫోల్డర్, ఇక్కడ డెస్టినేషన్ అండ్ సేవ్ యాజ్. సో యాజ్ ఇట్ ఈస్ మన నేమ్ ఆల్రెడీ చెప్పున్నాం కాబట్టి సేవ్. సో ఇక్కడ చూస్తే టాప్ లెఫ్ట్లో మీకు ఇక్కడ ఒకసారి క్లిక్ చేసి ఇదిగోండి, మీకు ప్రోగ్రెస్ చూపిస్తూ ఉంటుంది. ఇదిగోండి బ్యాక్గ్రౌండ్ టాస్క్స్. సో ఇక్కడ షేరింగ్లోకి వెళ్తే ఇప్పుడు 20%, 19% ఎక్స్పోర్ట్ అవుతుంది. సో ఇది ఎప్పుడైతే మనకి కంప్లీట్ అయిపోద్దో, సో అప్పుడు మీరు ఎక్కడైతే సెలెక్ట్ చేశారో ఆ డెస్టినేషన్లో మీ వీడియో రెడీగా ఉంటుంది. మొత్తానికి చాలా డీటెయిల్డ్గా ఇచ్చాను అనుకుంటాను, బట్ కొంచెం లెంతీ అని తెలుసు. కానీ బిగినర్స్కి, ఫస్ట్ టైం యూజర్కి FCP ఒక వీడియో తీసి ఎక్స్పోర్ట్ చేసే వరకు కొంచెం డీటెయిల్గానే చెప్పాను. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటాను. బట్ దీంట్లో మీ ఫీడ్బ్యాక్ మాత్రం చాలా వాల్యుబుల్. బట్ ఫస్ట్ టైం కాబట్టి ఒక ట్రై ఎలాగైంటి అనేది ఒకటి ఫిక్స్ అయ్యాను బిగినర్కి ఈజీగా అర్థం కావాలని. బట్ మీ కామెంట్స్, మీ సజెషన్స్ చాలా వాల్యుబుల్. మీ కామెంట్స్ రూపంలో ఇంకేమైనా మీరు ఎలా అనుకుంటున్నారు, దీన్ని ఇంకెలా చేస్తే బాగుంటుంది ఏంటని చెప్పేసి ఖచ్చితంగా మీ అందరి సజెషన్స్ నేను తీసుకుంటాను. అలాగే ఇంకా వేరే వేరే టాపిక్స్, FCP సిరీస్ నడుస్తుంది, FCP ఎడిటింగ్ గురించి మనం డిఫరెంట్ టాపిక్స్ గురించి చాలా డీటెయిల్గా చేస్తాము. సో అవన్నీ కూడా ఉంటాయి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్స్ అగైన్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ వెరీ మచ్, సీ యూ.